మనం ఒక పాట పాడుకుందాం. స్వచ్ఛంద
హల్లెలూయా. వాక్యము ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ఎంతో శక్తివంతమైన రక్తం. అది ఎట్లా చెప్పాలి అని ఒక ఆలోచన నాకు ఉండిపోయింది. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ఎంతో శక్తి కలిగిన రక్తం. అంటే రక్తంలో శక్తి ఉంది. అంటే శక్తి అనే దానిని మనం ఇంకా తెలుగులోకి వచ్చేటప్పటికి బలం ఉంది, బలము ఉంది, శక్తి ఉంది అని ఎలా చెబుతున్నామో అలాగే ఆ రక్తానికి ఉన్నటువంటి ఒక అదేమంటారు పవర్, పవర్ అంటే ఒక రకమైన శక్తి, బలము, ఇంకా చెప్పాలంటే ప్రభావము, ఇంకా చెప్పాలి అని అంటే ఏమంటారు ఆ రక్తానికి ఉన్న శక్తిని ఎలా చెప్పాలని ఒక అధికారపూర్వకంగా చూడడానికి. అధికారం అనేది ఏమండి, ఒక పోలీసు సారు రోడ్డు మధ్యలో ఆయన సిగ్నల్స్ ఇట్లా ఇట్లా ఇస్తాడు చూడండి, చూసినప్పుడు ఆయన్ని చూస్తే అంత పరుగును వచ్చే బళ్ళు కూడా అలాగ ఆగిపోతాయి కదా. ఎందుకు ఆగిపోతాయంటే ఆయన దగ్గర ఏముంది, ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఈ దేశానికి క్షేమకరంగా ఉంచాలని ఆయన అట్లాగా ఆయన నియమాన్ని ఆయన పాటిస్తాడు. అట్లానే నేనేమంటానంటే యేసుక్రీస్తు వారికి ఉన్న రక్తానికి ఉన్న శక్తి కానీ అధికారము కానీ ఏమంటే మహిమ కానీ అంటే ఇవన్నీ కూడా ఎలాగా అని అన్నప్పుడు మీకు ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ రక్తానికి ఎంత బలం ఉందా, ఎంత శక్తి ఉందా అంటే అది ఇక్కడిది కాదు. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చిన రక్తం. ఏమంటే అది ఎందు వాక్యం ఉండిన ఆ వాక్యము దేవుడై ఉండిన అని అన్నారు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చాను. అప్పుడు ఆ రక్తం గురించి మనకు బాగా అర్థమైంది ఏంటంటే, అందరూ మనుషులు రక్తం అంతా కూడా ఒకటే, ఒకే. అది ఏ దేశంలో ఉన్నా ఎన్నో గ్రూపులు ఉంటాయి, కానీ రక్తాలన్నిటికీ కూడా రక్తం ఎవరంటే యేసు రక్తం. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయాలు అందులో మనం చూడగలుగుతాం. నేను ఒక మాట ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ రక్తానికి ఎంత శక్తి ఉంటుంది అనే దాని మీద కొన్ని వచనాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అందుకే నేనేమంటానంటే, అమ్మా ప్రతిరోజు కూడా యేసు రక్తం నీ మీద ఉండాలనే ప్రార్థన చేసుకోవాలమ్మా. అయ్యగారు ప్రతిరోజు కూడా ఎవరి రక్తం ఉండాలి అని ఆ మనసు నీకు రావాలి. అంటే నాకు ఇది ఆలోచన చేసేటప్పుడు ఎలా అనిపించిందంటే, ఎంత శక్తి ఉంటుందా రక్తానికి అంటే. ఇప్పుడు మనం ఫేర్గా చక్కగా నవ్వుతూ ఆరోగ్యంగా ఎంతో హుషారుగా మనము ఉండడానికి కారణం రక్తం అంటే ఎవరైనా నమ్ముతారా? రక్తమే. రక్తం ఉంటేనే మనిషి చక్కగా నవ్వు ముఖం, అందమైన ముఖం, చక్కగా చూడడానికి చూడముచ్చటగా ఫేర్గా లేదా ఒక విధంగా మనం ఒక ఆకర్షణంగా కనబడడానికి కూడా రక్తమే కారణం. ఏమండి ఇప్పుడు రక్తం లేదనుకో, అప్పుడు వాళ్ళు ఎలాగుంటారు? పాలిపోయినట్టు ఉంటారు. ఇక యేసు ప్రభు కలువరి సెలవులో మన కొరకు అవమానపాలయ్యాడు అనే వచనాలు రాయగలిగితే, ఆ వచనాలు రాస్తూ ఉండగా ప్రభు నిన్ను ప్రత్యేకమైన రీతిలో దర్శించునుగాక. ఎందుకంటే చాలా కష్టం, ఆలోచన చేయాలి, తలంచాలి. ఏమంటే హృదయంలో దేవుడు అలాగ ఒక రకమైనటువంటి ప్రేరేపణ ఇవ్వాలి. నీ గురించిన ధ్యానం అది నా హృదయానికి మంట పుట్టెను అన్నట్టుగా అట్లాగ కొన్ని ప్రత్యేకతలు వచ్చేస్తాయి దాంట్లో. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభు నాకు సహాయం చేయాలి, వినే మీకు కూడా సహాయం చేయాలి. 11:30 అవుతుంది కాబట్టి మనం అనుకున్నంత టయానికి ముగించుకుందాం. దేవుడు చక్కటి కృప ఇచ్చునుగాక. 1, ఇప్పుడు యేసు రక్తం చాలా శక్తి కలిగినది, చాలా బలము కలిగినది, చాలా ప్రభావము కలిగినది, లేదా ఒక అధికారము కలిగినది అని నేను ఇలా అంటున్నాను. మీరు ఎలాగ ఆమోదిస్తారు చెప్పండి, మీరు ఎలాగ ఆమోదిస్తారు? నేను చెప్పేదేమో ఆ రక్తంలో సార్ శక్తి ఉంది, సార్, సార్ బలము ఉంది, సార్, సార్ అందులో ఒక రకమైన అధికారం. అంటే మామూలు అధికారం కాదు. కాంటే ఆ ప్రాకారాలు పడగొట్టేవాడు ఎంత బలవంతుడు ఇప్పుడు చెప్పండి అలాగ, అలాంటి బలం. అప్పుడు ఈ రక్తంలో ప్రభావము ఉన్నది అని అనడానికి
మీలో ఎవరికైనా ఆలోచన వచ్చిందా? అవును, ఆయన రక్తము ఏమండి ప్రభావం కలిగినది. ఇంకా ఎలా చెప్తారు? మీరేమో ప్రభావం కలిగింది అని అంటారా? ఒప్పుకుంటారా? ఓకే, ఒప్పుకున్నారు అమ్మగారు. ఇంకా ఇటు సైడ్ పైన ఆయన రక్తం చాలా శక్తివంతమైంది. ఏమని అంటారు మీరు దేనికి? బలమైంది అంటారమ్మా. ఓకే, అమ్మగారేమో బలమైన రక్తము అని అంటున్నారు. ఇంకా ఎవరైనా ఇటు నుంచి పైనుంచి చెప్ప సార్. మాక ఓకే ఓకే సార్, ఆ టాపిక్ అంతా వెళ్ళింది కదా. ఆ జీవము కలిగిన రక్తం అని ఆయన అంటున్నాడు. ఇంకా ఎవరైనా అమ్మా విజ్ఞాపన. సరే, ఇప్పుడు మీరు ఎలా చెప్పాలనుకున్నారు? ఆ రక్తంలో బలం ఉంది, ఆ రక్తములో శక్తి ఉంది, ఆ రక్తములో అధికారపూర్వకంగా అది శక్తివంతమైనదిగా ఉంటుంది. ఈ తెలుగు బైబిల్ బాగా చదవగలిగితే కొన్ని చోట్ల ఏమండి అధికారాన్ని కూడా పవర్ అనే దాంట్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం వచ్చింది. శక్తి అని అనగానే మళ్ళీ అధికారంలో కూడా చూడాల్సిన అది కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఏమండి ఆ రక్తంలో బలం ఉంది అనేది నిజమేనా? నిజమేనా? శక్తి ఉంది నిజమేనా? అధికారము ఉంది నిజమేనా? నిజమే అంటారా? సరే, ఎలా నిజం అది కొంచెం మనం ఈరోజు ఆలోచన చేసి దీనిలో నుంచి ప్రభు నాకు నీకు మనోనేత్రాలు వెలిగించునుగాక. ఓకే, ఎందుకు అని అంటారా? ఏసయ్యా, నీ రక్తం గురించి ఇప్పటి వరకు మనం ఎన్ని భాగాలు చెప్పుకున్నామో మనం చాలా విన్నాం, ప్రతి వారము వింటున్నాం. దేవుడు మరి దీనికి ఇంకా ఎంతకాలానికి మనకి ఇలాగ కంటిన్యూంగా ఆయన ఇస్తాడో, మనమందరానికి ఈ భాగ్యం అలా ఉండిపోవునుగాక, చిరస్థాయిగా అలా ఉండిపోవునుగాక. ఈ మందిరంలో యేసు రక్తం గురించి ఇక్కడ ప్రస్తావన అధికంగా ఉంటుంది అనేది బయట వాళ్ళకి తెలియాలి. యేసు రక్తం ఏ మందిరం దగ్గర వివరణగా తెలియజేస్తారో ఆ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులకు దిశ దశ అన్నీ మారుతాయి, పరిస్థితులు మెరుగవుతాయి, ఎప్పుడు జరగలేని గొప్ప గొప్ప కార్యాలు ఏమంటే జరిగిపోతాయి. ఏమండి వాళ్ళు ఎదురు చూసిన దానికంట అత్యధికముగా ఆయన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన వాడని నేను వాక్యాలను బట్టి చెప్పగలుగుతాను. ఈరోజు వాక్యంలో మెయిన్ మొట్టమొదట ఇది ఎట్లా చెబితే మనకు అర్థమవుతుంది అని అనడానికి ప్రభువే దీనికి కారకుడై ఉండునుగాక. నెంబర్ వన్ మొదటి భాగం అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం సార్. 5వ వచనాన్ని నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా, ఇక వినండి భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి, ఇక యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక, మనలను ప్రేమించుచు, ఇక వినండి అమ్మా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన, తన రక్తము వలన మన పాపముల నుండి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మనలను విడిపించిన వానికి మహిమయు, ఇక ఏం కలగాలట, మహిమయు ప్రభావమును, వినాలి వినాలి, మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక, యుగ యుగాలు కలుగును గాక, ఆమేన్. ఇందులో మీరు యేసు రక్తముకున్న ప్రత్యేకమైనది ఏమిటంటే గ్లోరీ అండ్ డొమినియన్ అని అన్నాడు. అంటే మహిమ, ఏమండి ఒక ప్రత్యేకమైన మహిమ కలిగినది ఆ రక్తము, ఆ రక్తము గల ఆయన. లేదా ఆ రక్తం ఎటువంటిదంటే పరిపాలన చేయగలిగిన రక్తము అన్నట్టుగా ఒక మాట అక్కడ మనం గమనించగలుగుతున్నాం. రెండవదిగా 5వ అధ్యాయం ఏది ప్రకటన గ్రంథం 9వ వచనం మొదలుకొని చదవండి అమ్మా. 9వ వచనం మొదలుకొని ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అండి ప్రతి వంశములోను, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను అండి యాజకులను గాను చేసితివి, యాజకులు గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు, క్రొత్త పాట పాడుదురు. 14 కంటిన్యూ చేయండి అమ్మా.
చదవండి మరియు నేను చూడగా చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను ఉండెను వారు వదింపబడిన గొర్రెపిల్ల గొర్రెపిల్ల వదింపబడిన గొర్రెపిల్ల శక్తియు శక్తియు ఐశ్వర్యమును వినండి వినండి అధికంగా అక్కడ చూసేది ఏంటంటే ఆ గొర్రెపిల్లకు చెప్తున్నారు వదింపబడిన గొర్రెపిల్ల అంటే ఆ రక్తానికి చెప్తున్నారు ఎట్టాంటి వాడు నువ్వు అని అంటే శక్తి గలవాడవు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుడు అని గొప్ప స్వరముతో ఏం చెప్తున్నారు ఆయన ఆయనకు ఏమంటే చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రములును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి మళ్ళీ ఇంకో వచనాన్ని మనం చదువుదాం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మ అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని అందుకు నేను అయ్యా నీకే తెలియననగా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పెను చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి వాటిని వాళ్ళు ఏం చేశారట తెలుపు చేసుకొనిరి అంటే ఇప్పుడు యేసు రక్తం వీళ్ళ గురించి బైబిల్లో రాసిన మాట ఏంటంటే మహాశ్రమలు అంటే ఎంత బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఇవన్నీ ఉన్నా వీటన్నిటి మీద యేసు రక్తమే మిన్నగా మన మీద ఉండాలి అంతే అలాగా ఉండడం వల్ల ఏమైపోయింది అని అంటే అక్కడ అంటున్నాడు వాళ్ళ రక్తమును బట్టి వాళ్ళు ఏం చేశారట వాళ్ళ వస్త్రములను ఉతుక్కొని తెల్లగా కనిపిస్తున్నారు మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు అక్కడ చదవండి కంటిన్యూ చేయండి అమ్మా అదే వచనాల దగ్గర నుంచి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రైజ్ ద లార్డ్ 12వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు ఈ వచనాల్లో మనకేమని అనిపిస్తుంది మీరు చూడండి ఒక్కొక్క మాట నేను చెప్తాను ఒకటి ఫస్ట్ పాయింట్ మనం చదవగలిగితే గనుక ఏమండి 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో చదివితే యేసు ప్రభువు వారిని వాళ్ళు అంటున్నారు మీరు యోగ్యుడు మీరే అర్హులు అనే మాట చదువుతాం రెండవదిగా 1:5 దగ్గరికి వెళ్ళేటప్పటికి మహిమ అనేది మీకే చెందాలి అలాగే ప్రభావం అనేది అది నీదే అని చెబుతూ ఉన్నారు తర్వాత 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో చదివితే శక్తి మీదే ఐశ్వర్యం మీదే జ్ఞానము మీదే బలము మీదే ఘనత మీదే మహిమ కూడా మీదే స్తోత్రము అని ఒకసారి కాదు 2 సార్లు ఏమండి ఆ పర్యాయ పదాన్ని మనం చదువుతాం తర్వాత నేనేమంటానంటే అందులోనే మనం కంటిన్యూగా వెళితే గనక ఏమండి స్తోత్రము మహిమ ప్రభావము యుగ యుగాలు నీకే చెందుతాయి అని చెప్పి అప్పుడు ఆమెన్ అని సాగిలపడి నమస్కారము చేసిరి అంటే ఇప్పుడు ఈ వచనాలన్నిటిలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎంతో ప్రభావమైనది ఎంతో శక్తి గలది ఎంతో బలము గలది
అని వివరణ అన్ని వచనాల్లో మనం చదివాం. ఇంకొక దాంట్లో మనం చదివితే గనుక శ్రమ వచ్చినా బాధే వచ్చినా వీళ్ళు బయటికి ఎలా వచ్చారు అంటే యేసు రక్తమును బట్టి వీళ్ళు బయటకు వచ్చేసారు, జయించిరి అని అన్నారు. అంటే అప్పుడు యేసు రక్తములో ఏమి లేదంటే ఓటమి ఉండదు. దేవునికి స్తోత్రం. ఏముండదండి, ఏముండదండి అంటే అప్పుడు ఆ రక్తములో ఏముంది? బలము ఉంది, శక్తి ఉంది, ఏమండి మహిమ ఉంది, ప్రభావము ఉంది. అందుకని నేనేమంటానంటే ఈ వచనంలో ఇదిగో బైబిల్ వాక్యాల్లో 12:11 వీళ్ళు ఎలాగా సైతానిని ఓడించేశారు అని అంటే ఎలాగా, మరి సైతాన్ ఎవరు? వాడికి బలం ఉంది, వాడికి ఒక రకమైన శక్తి ఉంది, వాడు ఒక రకమైన రేంజ్లో వాడు వాడు పని వాడిని చేసుకుపోతానని అన్నట్టుగా ప్రతాపం చూపాలని అనుకుంటాడు. కానీ యేసు ప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చేటప్పటికి వాడి స్క్రీన్ అంతా తెల్లగా మారిపోద్ది, ఇంకా పని రాదు. ఇక అదేయో ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాను ఇక్కడ ఏదో ఆపరేట్ చేద్దామంటే అవ్వదు. అక్కడికి వచ్చేటప్పటికి అదే ఎలాగా, ఇప్పుడు కొన్ని చోట్ల బాంబులు ఉంటాయనుకో వాళ్ళు పెట్టినప్పుడు ఏమండి గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కనుక వాళ్ళు కాపాడబడ్డానికి అక్కడ వాళ్ళు ఏదో టెస్టింగ్లు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఎప్పుడైతే ఇలాగ వెళ్ళిపోతారో అవి ఉన్నా కూడా అవి స్పందించు, అవి పనిచేయు, అవి అక్కడ పనికి రానట్టుగా ఉండిపోతాయి. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర అట్లాంటి ఒక రకమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. అట్లానే యేసు రక్తం మీ మీద ఉండడం వలనే తెగులు రావట్లేదు లేదే తప్ప, యేసు రక్తం మీ మీద ఉండడం వలనే ఏది ఆ సంహారపు దూత రాలేకపోతుందే తప్ప, యేసు రక్తం మీ మీద ఉండడం వలన సైతాను వాడు ఏమనుకున్నా ఏం చేయలేకపోవడానికి కారణం యేసు రక్తమే కారణం. అందుచేత ఆ రక్తమును బట్టి సైతాను జయించి వారు బయటకు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. మేము ఎలా బయటకు వచ్చామో తెలుసా? శక్తి కలిగిన యేసు రక్తం, సైతాను కంటే శక్తి కలిగిన రక్తం. ఆ రక్తాన్ని మేము అప్లై చేసేట ఎప్పుడైతే మేము వినియోగించుకున్నామో ఇక వాడి పని అంతా బంద్ అయిపోయింది. సైతాన్ గారి ప్లాన్లన్నీ నాశనం అయిపోయినాయి. సైతాన్ గారు అనుకున్నాయని కూడా ఏది ఎందుకో పనికి రాకుండా పోయినాయి. కారణం ఏమిటి అని అంటే యేసు రక్తమే కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఏ రోజైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు పనికి వెళతారు కదా, డ్యూటీలకు వెళతారు కదా, ఉద్యోగాలకు వెళతారు కదా, అలాగే తెల్లవారు అవ్వినంటనే లేవగానే మనకు మర్యాద ఏంటి? దేవునికి మహిమ చెల్లిస్తాం, ఘనత చెల్లిస్తాం, ఆయనకి మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తాం. అందుచేత ఉదయం లేవగానే ప్రభువా నీ రక్తం నా మీద ఉండునుగాక. ఏమంటే రక్తం ఉండాలి. ఆ రక్తం మీద ఏమి రాసేవారు అప్పుడు? నూనె. ఏమి రాసేవారు అంటే ఏది? రక్తము ఉండాలి. అట్లనే ఆయన ఆత్మ కూడా మన మీద ఉండాలి అని ఒక గుర్తు బైబిల్ కాలంలో ఆది కాలాల్లో ఇలాంటి ఒకటి మనం చదువుతూ ఉంటాం. అందుచేత ఇప్పుడు ఈ రక్తం ఎంత శక్తి కలిగినది అని చెప్పడానికి, ఎంత బలము కలిగినది అని చెప్పడానికి అంటే మొట్టమొదట బైబిల్ వాక్యాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఒకసారి మనం చూద్దాం సార్. మొట్టమొదట వచనాన్ని చూద్దాం, చూడండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన మనకు విమోచనము, మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ అంటూ కలిగింది అని వ్రాశారు. మీరు బాగా గమనించాలి ఈ వచనాన్ని. ఇప్పుడు రక్తము ఏం చేసింది అని అంటే ప్రతి పాపమును దూరం చేసేసింది అని అంటాడు. ప్రతి పాపం అంటే సార్ మనమందరం మంచివాళ్ళం అనేం కాదు, మనమందరం కూడా ఎవరైనా కూడా మొట్టమొదట నేను పాపిని కాదు అనడానికి వీల్లేదు. అందరూ కూడా అనేక రకాలుగా మనం పాపులుగానే పిలువబడ్డా. కానీ ఈ పాప జీవితంలో ఉన్న మనలను పవిత్రపరచడానికి, పాపములో నుండి మనలను వేరు చేయడానికి మనకంటూ శక్తివంతమైన యేసు రక్తము వలన బయటకు వచ్చేసాం అని ఆధారాలు ఇక్కడ చదువుతున్నాం. ఒక ఉదాహరణగా మనం చదివితే గనుక దీన్ని ఇప్పుడు ఈ పాపాలు చేసింది చేసాం కానీ అవి కంటికి కనిపిస్తాయంటే కనబడకపోవచ్చు. ఏమండి ఇప్పుడు పాపం ఎలాంటిది అంటే ఎప్పుడో ఆదాము చేసిన ఒక్క పాపానికి ఏమండి ఈ రోజుకు కూడా మనుషుల మీద ఆ పాపం ఏం చేస్తుంది? ఏలుబడి అంటే దానికంటూ శక్తి ఉందా లేదా? దానికి కూడా బలం ఉంది,
దాంట్లో కూడా అంటే అది ఏం చేస్తది అని అంటే అది ఉంటేనేమో మనల్ని నెగటివ్ లాగా చూపిస్తది అదే యేసు రక్తం వచ్చే ఫోటో లాగా చూపిస్తది అర్థమవుతుందా నెగటివ్ అంటే ఆ రోజుల్లో ఉండే ఇప్పుడు తెలుస్తున్నాయో లేదో కానీ ఏమంటే అలాగా అయితే యేసు రక్తం వచ్చేటప్పటికి ఈ రక్తం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని ఏం చేస్తుందట బైబిల్లో భలే రాశాడండి అంటే ఈ రక్తములో నుంచి మనం బయటికి రావడానికి రోమ అదే ప్రకటన గ్రంథం 1:6 ఒకసారి మనం చదువుదామా 6వ వచనాన్ని మనలను ప్రేమించుచు తన రక్తము వలన ఇదిగో తన రక్తము వలన మన పాపముల నుండి ఇదిగో మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనలను విడిపించిన వానికి మహిమయు ఇప్పుడు మనలను ఎక్కడి నుంచి విడిపించేశాడట పాపము నుండి పాపానికి ఉన్న బలం చాలా పెద్దది పాపము ఒక రకమైన అయ్యో చెప్పాలంటే పేడ కళ్ళలాగా అది మన వెనక పడుతూనే ఉంటది ఈ పాపములో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఈ రక్తానికి ఎంత బలం ఉంది ఇప్పుడు చెప్పండి మీరు దేవునికి స్తోత్రం బలం ఉందంటారా లేదంటారా దేనికన్నా బలం ఉందని అనాలే పాపానికి మానవ మాతృలుగా భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఇక ముందు కూడా యేసు ప్రభు వచ్చే వరకు కూడా మనుషులలో ఉన్న ప్రతి పాపమును తొలగించగలిగిన శక్తి కలిగినది ఏది అని అంటే యేసు రక్తం దేవునికి స్తోత్రం ఆ రక్తము బైబిల్ వాక్యాల్లో ఎలా చెబుతున్నాయి అని అంటే బైబిల్లో మనం చదవలసినటువంటి అంశం ఉంది కొలసీయులకు రాసిన పత్రిక 1:14 మనం చదువుదాం కొలసీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు ఆ కుమారుని యందు మనకు విమోచనము మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనగా పాప క్షమాపణ కలుగు అమ్మా పాపం మనిషిలో ఉన్నంత వరకు వాడు బాగుపడ్డు పాపము వాడి లోపల ఉన్నంత వరకు అది ఏ రకంగానైనా అవనే గానీ పాపము నుండి మనిషి బయటికి రావడానికి శక్తి కలిగిన యేసు రక్తమే కారణం దేవునికి స్తోత్రం అందుచేత పాపములను క్షమించు శక్తి ఎవరికి యేసు రక్తములోనే ఉంది అప్పుడు ఆ రక్తానికి ఏముందని చెప్పాలి శక్తి ఉంది బలం ఉంది అధికారం ఉంది ఆధిక్యతలు ఉంటాయి ప్రభావం ఉంటుంది అది చాలా చాలా అనేక రకాలుగా శక్తివంతముగానే పనిచేస్తుంది మొట్టమొదట మనిషి ప్రతి విధమైన బలహీనతల నుండి బయటకు రావడానికి కారణమే యేసు రక్తము శక్తి కలిగిన యేసు రక్తం ఆ రక్తములో మనిషి బయటకు వచ్చేస్తాడు అబ్బా ఎంతలాగా పాపం వాడిని ఏమేమో చేసేయాలని ఎందుకంటే మనిషిని పాపం పట్టుకుంటే అది వదలదు వదలదు బైబిల్లో అలాంటి ఆధారాలు మీరు చూసారా పాపం మనిషిని పట్టుకుంటుంది పట్టుకోవడం కాదు ఎక్కడి వరకు తీసుకువెళతాది మధ్యలో ఎటువంటి వాడు వచ్చి అటకాయించినది లోబడదు బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను లోబడదు నేను విన్నా నువ్వెవడా నువ్వు చెప్పడానికి అవడా అని అలాగా అది మనిషిని ఇడ్చుకొని వెళ్ళిపోదు ఎక్కడి వరకు అని అంటే బైబిల్లో రెండు రకాలుగా చదువుతాం ఒకటి నువ్వు పూర్తిగా అవమాన పాలయ్యే వరకు అంటే అందరిలో నువ్వు దిగదుడి పైపోవాలి అందరిలో చెత్తలా కనబడాలి అందరిలో ఏది నీచంగా కనబడేటట్టుగా లక్కుపోద్దలాగా సరే అలా కాకుండా ఇంకో రకం ఏంటంటే ఇక ఎక్కడి వరకు లక్కుపోద్దు అంటే పాతాళము వరకు లక్కుపోద్దట ఎక్కడి వరకు అండి మనిషిని పట్టుకుంటే వదలదు అవమానం అన్నా వచ్చేయాలి వాడు అందులో సిగ్గుపాలైపోవాలి వాడు అందులో లాస్ అయిపోవాలి లేదా బైబిల్ వాక్యం చెప్తుంది వాడిని అంత దూరం లాక్కెళ్ళి పాతాళం అంటే నరకాని వరకు లాక్కెళ్ళిపోద్ది బాబు అలాగ వెళ్ళేవాడిని ఆపగలిగినది మనుషులలో ఎవడి వల్ల జరగదు చాలామంది బుర్ర తక్కువ అయ్యో ఏది ఏమంటున్నారో తెలుసా ఆ చెట్టు కిందకి వెళ్ళిపోతేనంటే మనిషి బాగైపోతాడట అదే ఆ చెట్టు కిందకి వెళ్ళిపోతే చెట్టు కిందకి వెళ్ళగానే వాడు పాపాలు వెళ్ళిపోతాయి అలా చెబుతాడు నీళ్ళలో మునిగేయగానే పాపాలు పోతాయని అంటారో లేకపోతే ఎవరైనా నెత్తిమే చేతులు ఎడితే పోతాయి ఇలా రకరకాల మనుషులు ఏమండి కానీ బైబిల్ చెప్తుంది ఏమండి మనుషుల పాపం తీసివేయడానికి యేసు ప్రభు ఒక్కడే ఏమండి అది ఆయన ఎన్ని రకాలుగా ఆయన ఆపరేట్ చేస్తాడో అన్ని రకాలుగా ఆయనకే చల్లాలి తప్ప వేరే రకంగా ఎవడో మనిషి పాపాన్ని తీయడానికి వాడెవడు వాడి వల్ల అవ్వదు
అది దేవుని వల్ల అయ్యే పని, యేసుక్రీస్తు ద్వారా అయ్యే పని. ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా యేసు తప్ప మనుషులలో ఉన్న పాపాన్ని ఆ రకమైన భయంకరమైన ఆ బలము మన పాపానుకున్న బలములో నుంచి మనిషిని బయటికి లాగాలంటే అది యేసు రక్తము వలన మాత్రమే. దేవునికి స్తోత్రం. రెండవది నేను ఇంకో పాయింట్ చెప్పాలి బైబిల్ వాక్యాల్లో. అమ్మా ఇది చదివినట్లయితే 110వ కీర్తన సార్ 3వ వచనం 7వ వచనం ఆ 2 వచనాలు ఏం చదువుతున్నాం మనం? యుద్ధ సన్నాహ దినమున అండి నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు వచ్చేస్తారు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు వచ్చేదరు. మెల్కీసెదకు క్రమం చొప్పున రైట్ 110వ కీర్తన చూడండి ఒకసారి మళ్ళీ అదే 1వ వచనం దగ్గర నుంచి అన్న చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను అండి నీ పాదములకు పీఠముగా చేయు వరకు ఆ కుడిపార్శ్వమున కూర్చుండుము. చదవండి కంటిన్యూ చేయండి. నీ పరిపాలనా దండమును, నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 7వ వచనం అందులో ఆ లాస్ట్ వచనం చూడండి అమ్మా. మార్గము మార్గమున నీటి ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును తల ఎత్తును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచనంలో రెండవది ఏమిటంటే ఎంత శక్తి కలిగిన రక్తము అంటే ఇప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే శక్తి ఉంది, బలము ఉంది, అధికారము ఉంది. ఇక బాబు చెప్పాడు ఇందాక జీవమున్నది. ఏమండి ఇప్పుడు నేను అంటున్నాను మరణానికి ఎంత బలం ఉందో అదంతా అలాగా యేసు ప్రభు వారు అలా రాగానే ఆయన రక్తం అక్కడ ఉంచగానే ఒలికించగానే ఆ పాపము ఎన్ని కేజీలు ఎన్ని టన్నులు బరువు అయినా నిమిషాల్లో అక్కడ కనిపిస్తే ఒట్టు. ఎందుకంటే ఆ రక్తం ఉన్న చోట పాపానికి పని లేదు. అది ఏమండి రెండవదిగా మనం చదువుతున్నాం శత్రువు అనేవాడు ఎంతో గట్టివాడు అనేది మనం బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఏమండి నేను చాలాసార్లు చూచాను ఏమండి ఒక్కోసారి సైతాను ఎలాగా వచ్చేస్తాడంటే ఏమండి పెద్ద బైసన్ అని అంటారు చూడండి అదొక అదే ఎద్దులు కాదు అది గేదెలలో లాగా కనిపిస్తుంది కదా అడవిల్లో ఉంటుంది అడవిల్లో ఉండే బైసన్ అట్ట అది ఎంత బలంగా ఉంటుంది అసలు దానికున్న శక్తి దానికున్న బలం చూస్తే మిగిలిన అన్నింటినీ తరుముకొని వెళ్ళిపోగలిగిన బలం దానికి ఉంటుంది కదా. అలాగా ఏమండి సైతం ఒకసారి కొమ్ములేసుకొని మీదకు వచ్చేసిన రోజు చూశాను. ఏమండి మరి వాడిని ఎలాగా వాడిని గెంటేయగలుగుతామంటే మనం అలాదు అందులో సందులో నేను ఉన్నాను అది ఇంకా వచ్చేస్తుంది లైట్లు మెడ నిండా అది అదే మన క్రిస్మస్ సంబంధంగా లైట్లు ఉంటాయి కదా చిన్న చిన్న అలా దండ వేసుకుంది పూల దండ వేసుకున్నట్టుగా వేసుకొని వచ్చి చాలా స్పీడ్గా రెండు సందుల్లో మధ్యలో నన్ను తన్నుకొని వచ్చేద్దామని వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంటే నేను దాన్ని చూస్తే ఒరే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని అంటున్నాను. అది ఎంత స్పీడ్ వస్తుందంటే పైన ఆ పైన ఆ సూర్యుకి ఉండే ఆ కర్రలు కూడా ఇరిగిపోతున్నాయి అయినా అది గంటుకొని వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంటే నేను యేసు అని ఎలాగ అంటాను లేదా ఏమంటే 2 నిమిషాలు అక్కడ కనిపించి పుట్టేది. అంటే ఎలా చెప్పాలి అక్కడ అంటే ఇలాంటివి మనం కళ్ళో చూస్తాం, ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తాం, ఒక్కోసారి మనం ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ సైతాను గారికి ఎంతో నాకు ఇలాగ బలం ఉంది అలా బలం ఉంది అలా శక్తి ఉందని ఎన్నో రకాలు వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ వాడిని మొత్తం ఇక్కడ బైబిల్ వాక్యాల్లో ఎలా రాశాడు ఇక్కడ ఎస్పెషల్లీ 2వ వచనంలో ఏమండి 1వ వచనంలో కూడా చదివితే శత్రువు అంతటిని అణిచివేయగలిగిన శక్తి గలది యేసు రక్తం. దేవునికి స్తోత్రం. దేనికన్నా శక్తి కంటే శక్తి కలిగినది యేసు రక్తం చెప్పండి. సైతాని యొక్క అగ్ని బాణములను సహితము ఆర్పి వేయగలిగిన శక్తి. బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయి ఆయనకున్న శక్తి ఆ రక్తములో ఉన్న శక్తి ఏమండి సైతాన్ని ఎన్ని ఉచ్చులేసిందో ఎన్ని గాలాలేసిందో ఎన్ని రకాలుగా ఆటంకాలు చేసిందో వలలు పెట్టిందో వాటన్నిటిని ఛేదించుకుని వాళ్ళు బయటకు వచ్చేసారని బైబిల్ వాక్యాల్లో ఇందాక మనం చదివాం. వాళ్ళు యేసు రక్తము వలన దుష్టుడిని జయించి వాళ్ళు బయటికి వచ్చేసారు. అంటే అప్పుడు సైతాను శక్తి కన్నా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము శక్తి గలదు. దేవునికి స్తోత్రం.
కొలసీలకు రాసిన పత్రిక 2:13 నుంచి అది చదువుదాం సార్. అక్కడ మనకి ఇంకా అర్థమయ్యేది అక్కడ ఉంది. అక్కడ ప్రైజ్ ది లార్డ్. కొలసీయులకు రాసిన పత్రిక మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను అండి మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి ఏం చేసాడండి వాటన్నిటిని కూడా మనకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని తీసుకుని వెళ్ళి మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచి చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఏం చేసాడండి మనకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేసి మన అపరాధముల మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు మనము జీవింపబడడానికి కారణంగా ఆయన చేశాడు. ఆయన ప్రధానులను అధికారులను చూడండమ్మా ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఏం చేశాడమ్మా ప్రధానులను ఇంకెవరన్నా అండి అధికారులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఏం చేశాడమ్మా ఎవరిని నిరాయుధులుగా చేశాడు నిరాయుధులు అంటే ఒట్టోలుగా చేసేసాడు ఎవరిని ఎవరిని ప్రధానులను అంటే నేను అంటాను ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు అని అన్నాడు ఎవరితోటి అంధకార శక్తులతో అన్నాడు అంధకార శక్తులతో నువ్వు పోరాడతావా నువ్వా నువ్వు పోరాడతావా నిజమేనా అంధకార శక్తులతో అంటే దయ్యాలతో దుష్ట శక్తులతో చీకట శక్తులతో మంత్రాలతో చేతబడులతో ఏమంటే రకరకాలు ఉన్నాయి చూసారా సైతాన్ యొక్క విద్యతో ఏమండి మహోన్నతుని విద్య ఎప్పుడైతే మనకు వచ్చిందో వాటితో మనం పోరాడగలిగిన వారిగా మారగలుగుతాం. బైబిల్ వాక్యాలు చెప్తున్నా మనం పోరాడేది మనుషులతో కాదంటే ఎవరితో పోరాడితే మనకి జయం వస్తుంది చెప్పండి ఇప్పుడు. ఏమంటే బైబిల్ వాక్యాల్లో వారు దుష్టిని దేంతో జయించారట ఏమండి బైబిల్ వాక్యాల్లో అదే మనం చదువుతున్నాం కదా 12 ఏది ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం ఎన్నో వచనం 11 అమ్మా చదివితే గనుక వారు గొర్రెపిల్ల రక్తము వలన ఏం చేశారట దుష్టుడిని జయించిరి. దేవునికి స్తోత్రం హల్లెలూయ. అంటే ఇప్పుడు దీంట్లో మనం గమనించాలి దెయ్యాలు దుష్ట శక్తులు దురాత్మలు చీకట శక్తులు అంధకార శక్తులు వీటన్నిటినీ కూడా జయించగలిగిన శక్తి కలిగినది యేసు రక్తం. ఆ రక్తం నీ మీద ఉంటే నీ బయోడేటా కూడా అవతలుడికి తెలియదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడేదో చెయ్యాలని దగ్గర వరకు వస్తాడు తీరా అక్కడికి వచ్చాక బాబా ఇక్కడ ఏంటో వీళ్ళ చుట్టూ ఎంత కాపుదల ఎంత భద్రత ఎంత గట్టి సెక్యూరిటీ ఏదేదో పట్టుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్దామని అనుకున్నాను కానీ అదేమిటో ప్రతి మూల కూడా ఆయనే రక్తమే జిమ్మేశారు ఇక్కడ అని వాడు ఏం చేస్తాడు ఆ ఏరియాలో వాడు పని చేసుకోవడానికి వాడు వల్ల కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుచేత నేను 2 ఏం చెప్తున్నానంటే ఏమంటే దుష్టుని యొక్క శక్తి కంటే యేసుక్రీస్తు వారి యొక్క శక్తి బలమైన శక్తి. ఆ రక్తములో ఏముందమ్మా ఏమండి శక్తి ఉంది. ఆ రక్తంలో ఏముందబ్బా బలము ఉంది. బలం అంటే పాపానికి ఎంతో బలం ఉందంటే ఆ బలాన్ని అంత ఇరిచేసి పాపము లేనివారుగా మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు అంటే మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. 2 ఏమంటే దుష్ట శక్తులు అన్నిటినీ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మాట క్రొత్త నిబంధనలో మీరు ఎవరు చెప్తారు ఏమండి ఆయన ఏమండి కొన్నిసార్లు నోరు ముయించెను అని అన్నాడు. మీరు కొత్త నిబంధనలో చదువుతాం ఇలాంటి ఏమండి చదివితే అందులో ఒక్కొక్క సందర్భంలో ఆయన కొందరిని అంటే మతవాదులు ఆయన దగ్గరికి వస్తే వారి నోరు ముయి పరిసయ్యులు నోరు ముయించినని ఇప్పుడు ఎవరు వచ్చారంటే మా నోరు కూడా ముయిస్తాడని సద్దుకైలు వచ్చారు. అలా ఉన్నా ఎక్కువ ఆయనకి ఎక్కువ అందరి నోరు ముయించేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుచేత నేను అంటాను కొన్ని చోట్ల అంటే బైబిల్లో మనం చదువుతాం దురాత్మలు ఏవో అలజడి చెయ్యాలని అనుకుంటాయి కానీ యేసు ప్రభుని ఇలా యేసయ్యా ఇలా చూడగానే అవి విలవిలలాడించి వెళ్ళిపోయింది. అట్లా ఉందా లేదా బైబిల్లో? అలాగా చదువుతా. ఇంకా కొన్ని చోట్ల ఎలా చదువుతా అవేవో చెప్పాలనుకుంటున్నాయి కానీ యేసయ్య వాటిని మాటలాడనివ్వలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్య రక్తంలో ఏముంది? శక్తి ఉంది. యేసయ్య మాటల్లో ఏముంది? శక్తి ఉంది. యేసయ్య మాటల్లో ఎంత శక్తి ఉంది అబ్బా అని అంటే
మీకు ఇలాగా చెప్పాలి 23:9 అనుకుంటున్నాను యెర్మీయా గ్రంథంలో ఒకసారి మనం ఆ వచనాన్ని చదువుదాం యెర్మీయా గ్రంథం 23:9 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం దేవునికి మహిమ కలుగును గాక ప్రవక్తలను గుర్చినది యెహోవాను గుర్చియు అమ్మా ఆయన పరిశుద్ధమైన మాటలను గుర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గుర్చియు నా గుండె నాలో పగులుచున్నది ఆ నా గుండె నాలో ఏమైపోతుందని అంటున్నాడు అక్కడ ఏమండి పగులుచున్నది ఆ వచనం చాలా వివరణగా మనం చూడగలిగేది ఏమిటబ్బా అని ఆలోచన చేస్తే అందులోనే అమ్మ 29వ వచనాన్ని కూడా చదవండి అమ్మా చదవండి అక్కడ ఏమన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ఆ అక్కడ ఏమని చదువుతున్నా మీరు 9వ వచనములోనేమో ఆయన పరిశుద్ధమైన మాటలు అనేవి చదువుతో ఆయన మాటలు ఎలాగుంటాయి పరిశుద్ధమైన మాటలు అన్నాడు ఇక్కడ ఏమంటాడు నా మాటలు ఎలా ఉంటాయి తెలుసా అని అంటే అక్కడ అంటాడు అగ్నికి ఎంత బలం ఉంటుంది అగ్నికి బలం ఎంత ఉందో దానికన్నా బలము కలిగిన శక్తి కలిగిన ఏమంటే మాటలు గలవాడిని నేనే అని అంటాడు ఆయన అలాగే ఇంకేమంటాడు నా మాటలు బండను ఏమంటే కొండల్ని ఏమంటే పొడుం చెయ్యగలిగిన సుత్తి లాంటిది కాదా అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన మాటల్లో మనం ఎప్పుడూ చదివేది ఏమిటంటే ఆయన మాటలు దయగలిగిన మాటలను చదువుతాం ఆయన మాటల్లో జీవం ఉందని చదువుతాం కాకపోతే నేను అంటున్నాను ఇప్పుడు ఆయన మాటలు ఎలాంటివి అంటే అందులో శక్తి ఉంది బలము ఉంది 107 కీర్తనలో 20వ వచనంలో ఏమని అంటున్నాం ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడట ఏమండి అక్కడ వారిని బాగు చేసెను దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఆయన మాటల్లో శక్తి ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయ అందుచేత నేను ఏమంటున్నానంటే కొన్నిసార్లు ఆయన అలా చూస్తాడు అంటే అక్కడతోటే జరగాల్సింది జరిగేస్తుంది అక్కడ ఒకసారి బైబిల్లో 22:61 అనుకుంటున్నాను లూకాసు వార్తలో పేతురుని అలా చూశాడు అంతే చూడగానే పేతురు గారిలో వెంటనే మార్పు వచ్చేసింది అయ్యి బాబు ఏదేంటి అలా చూస్తున్నాడంటే ఒక్క లుక్ అలా చూశాడు చూడగానే పేతురు లోపల నన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొడి చేశారు ముఖం మీద గుడ్డ వేసి కొట్టారు ఎన్నో బాధ పెట్టారు కానీ ఏమిటో వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ బాధ పెట్టింది బయట ఉండి నువ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టావు అని అన్నట్టుగా చూచాడు అంతే ఆ దెబ్బతోటి పేతురు పశ్చాత్తాపడి వెనకకు వెళ్ళి ఏసయ్యా నేను ఇలా చేశాను ఇది నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఒక్కసారి నన్ను చూడగానే నా పరిస్థితులన్నీ అందులో ఏదో ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి అన్నట్టుగా కనిపించేస్తున్నాయి అని సారీ అని చెప్పి తన జీవితాన్ని మార్చేసుకున్నాడు నేను అంటున్నాను ఇప్పుడు ఏమండి దయ్యాలు కంటే కూడా ఏమంటే దయ్యాలను వెళ్ళగొట్టగలిగినది ఏమిటట యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే వినండి దయ్యాలు మాత్రమే కాదు మంత్రాలు మాత్రమే కాదు శకునాలు మాత్రమే కాదుగా చేతబడులు నేను చెప్తున్నా చూడండి అమ్మా కొంతమందికి ఏంటంటే ఇంత బలమైన వాక్యాన్ని నమ్మడానికి మాత్రం కష్టపడతారు కానీ చేతబడి చేశారట ఎవరో ఏం లేదు మీ ఇంట్లో అలా పోతూ నిమ్మకాయ ఇసిరితే చాలు అయ్యి బాబోయ్ ఎలాగా ఏమంటే గబగబా ఎవరిని పిలుస్తాం పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అయ్యా మీరే రావాలి అమ్మా రాలేని పరిస్థితి లేదయ్య గారు మీరే రావాలి అప్పుడు ఇంతకీ ఎందుకంటే ఆ పాడేసిన నిమ్మకాయని ఎవరు తీయాలి పోతే ఈడిపోవాలి ఎవరు పోవాలి పాస్టర్ గారు పోవచ్చు ఆడు పోతాడు అంటే వాళ్ళకి ఎంత అలాంటి నమ్మకం అంటే దేవుడు ఏం చేస్తాడు ఈ చేతబడుల్లో చాలా శక్తి ఉంటుంది దేవుడు ఏదైనా చేయగలిగితే పాస్టర్ గారి ద్వారా చేయాలి ఈ పాస్టర్ గారే ఒకవేళ అంటే ఆయనకైతే ఏం జరగదు మీకైతే ఏం జరుగుద్ది అని అనుకుంటున్నారు మీరు ముట్టుకుంటే మాత్రం మీకు అయిపోద్దట మరి పాస్టర్ గారు ముట్టుకుంటే అంటే ఇప్పుడు ఇలాంటివి మంచి పద్ధతి కాదు మీరు కూడా ఏమండి ఒక్కొక్క సందర్భాల్లో మన ఇంట్లో ముందు ఏం చేస్తారు దిష్టి తీసి ఏం చేస్తారు అట్ట ఇట్ట వేసేసి వెళ్తూ ఉంటారు ఒకసారి ఏదో అదేదో రాగి రేఖ మీద అవి ఇవి రాసి ఏమంటే మీకు చెప్తున్నాను రాసేసి మన ఇంటి ముందు పాడేస్తాం ఏమంటే అది ముట్టుకుంటే ఏదో అయిపోద్ది అని లేకపోతే ఏదో తీసుకొచ్చి విచిత్రమైనవి ఉంటాయి ఇగా కొన్నిసార్లు మన ఇళ్ళ దగ్గరికి ఎప్పుడూ చూడలేని పక్షులు వస్తాయి అదేంటి ఇట్టే వచ్చి ఈ పక్షి ఏంటి అనుకుంటాం అది పాపం అయ్యో అమాయకంగా ఉంటుంది దానికి పెడతాడు మంత్రం మనం వెళ్ళి దాన్ని ముట్టుకుంటే మనకి ఏమో అయిపోతుంది అని ఆడి ప్లాన్ కానీ మనం ముట్టుకుంటే పెట్టినోడు అయిపోతాడు దేవునికి స్తోత్రం అది తెలుసుకోవట్లేదు
తెలుసుకోవట్లేదు. అందుకే నేను ఏమంటానంటే అమ్మా ఈ బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి, యేసుక్రీస్తు రక్తము దయ్యములను వెళ్ళగొట్టే శక్తి కలిగిన రక్తము. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కుష్ఠరోగుడు బయట ఎక్కడో ఉంటే వాడిని బాగు చేసినట్టుగా, ఏమండి ప్రభు వాడిని బాగు చేసి లోపలికి వచ్చాక రక్తం జిమ్మి వాడి మీద ఇంకా ఏంటి అభిషేకం జిమ్మి మందిరంలోకి వెళ్ళొచ్చు పుండు అని అన్నాడు. ఏమండి ఎంత అదృష్టం తెచ్చిపెట్టిందో చూసారా. అందుచేత రక్తానికి బహు విలువ ఉంది, అది యేసు రక్తానికి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నేను ఇంకో మాట కూడా చెప్పాలి. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఏముంది, 1 యోహాను పత్రిక 3:8 అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని అన్నారు కదండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని 19:10 లూకాల్లో మనం చదువుతాం. అంటే యేసయ్య రక్తం నువ్వు నాశనం కాకూడదు, యేసయ్య రక్తం వలన సైతాను వాడి సమూహం నాశనం అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే ఇప్పుడు దయ్యాలు ఏం చేయలో, దురాత్మలు ఏం చేయలో, దుష్టశక్తులు ఏం చేయలో, అపవిత్రాత్మలు ఏం చేయలేవు, అంటే ఏమీ చేయలేవు యేసు రక్తం మీద ఉన్నంత వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కొన్ని మనం బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇది మనకు అర్థం కాకుండా మనం ఏదో ఏమండి దేవుని కృపను బట్టి ఈ సంఘానికి వచ్చే మీరు దేవుని వాక్యాలను బాగా చదువుతున్నారు కనుక మీ మనోనేత్రాలు వెలిగించబడి ఆశ్చర్యకరమైన సంగతులు మీకు తెలియడం వలన ప్రభు కొరకు గట్టిగానే బతుకుతున్నారు. కానీ నేను అంటున్నాను, ఏదో చిన్న ప్రార్థన చేసుకొని ఏదో చిన్న జీవితం పర్లేదులే ప్రభు మాకు తోడుగానే ఉంటాడు అనేసి ఏదో ఒక రకంగా ఉంటే కాదు. ఈ వాక్యాలు తరచుగా చెప్పేవారిగా కావాలి, తరచుగా మాట్లాడేవారిగా కావాలి. యేసు రక్తం మన మీద ఉంటే ఏమండి ఎట్టి పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో కొంతమందికి అసలు రాత్రి వచ్చేటప్పటికి నిద్రే ఉండదు, నిద్ర రాదు వాళ్ళకే, నిద్ర రాదు. అప్పుడు ఏమనాలి, ఏసయ్యా నీ రక్తం నా మీద ఉండునుగాక. అప్పుడు ప్రతి విషయంలో నేను చెప్తున్నాను కదా సార్, నాకు ఒకటి ఏంటంటే నా బలహీనత ఏమో, ఆ బలహీనత అలాగే కంటిన్యూగా వచ్చేస్తే అది ఎన్నో అనర్థాలకు వెళుతుంది. కానీ ఆ బలహీనత మీదకి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తపు చుక్కల మీద పడాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, చాలామందికి ఇది అర్థం కావట్లేదు. మీరు బాగా వినండి. ఇప్పుడు మనం కొన్ని ఏరియాల్లోంచి ఏదో పేదరికంలోంచి బయటకు వచ్చి ఉంటాం, లేకపోతే ఇక్కడ ఎలాగా ఏదో కొంచెం కష్టాల్లోంచి లేదా ఒక విధమైన ఏదో బైబిల్ ఎలా చదువుతాం 25వ వచనం దగ్గర నుంచి మనం వెళతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమండి, బలహీనలుగాను నీచులుగాను ఏదేదో కేటగిరీలోంచి మనం బయటకు వచ్చామండి. అలాగా బలహీనతలోనూ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు మనల్ని ఎవరు గుర్తించలేదు సార్, కానీ మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే ప్రభు రక్తమును బట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగానని చెప్పి జయముగా జీవించేవాడిగా నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు పాపం కన్నా కూడా శక్తి కలిగింది ఏది, యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. దుష్టశక్తులు కన్నా, దయ్యాలు కన్నా, దురాత్మలు కన్నా, ఏమండి అంధకార శక్తులు కన్నా, అపవిత్రాత్మలు కన్నా, వాటికన్నా శక్తి కలిగినది ఏమిటంటే యేసు రక్తమే. ఆ రక్తమే ఈరోజు కూడా సజీవమై, నేను ఎప్పుడు చెప్తాను యేసు రక్తం ఎండిపోలేదు, యేసు రక్తం ఎండిపోయే రక్తం కాదు, యేసు రక్తం కుళ్ళిపోయే రక్తం కాదు. ఇది మీకు అమ్మ మీ లోపలికి ఇది ఎలా వచ్చేసింది అని అన్నప్పుడు నేను కొన్ని వాక్యాలు వివరణ చేస్తాను, ప్రభు అది మనకు అలా సహాయం చెయ్యునుగాక. ఫర్ ఎగ్జాంపుల్గా 2 కొరింథీయులకు రాసి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారమ్మా, ఏమని అంటున్నాడు అక్కడ, ఎందుకు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా, ఆయన మీ ఎడల బలహీనుడు కాడుగా. అమ్మా మీ ఎడల ఆయన ఎవరు కాదండి, ఆయన ఎవరు కాదు చెప్పండి అమ్మా, బలహీనుడు కాడు మీ ఎడల, యేసు క్రీస్తు వారు మీ ఎడల, ఎవరు కాదండి ఆయన బలహీనుడు కాడు. ఆ మాటే గట్టిగా దేవుని తరపున, ఏసయ్యా నా తరపున ఉన్నవాడు బలవంతుడు అని చెప్పేటట్టుగా మనము కావాలి. ఆ వాక్యాలు అలా నమ్మాలి, ఏసయ్యా నీ రక్తం. ఏమండి ఇప్పుడు సైతాన్ ఎన్ని రకాల ప్లాన్లు వేస్తే వాడిని అవలీలగా ఓడించి ఆ రక్తమును బట్టి మేము జయము పొందితమని సాక్ష్యం ఎలా చెప్పారో అదే రక్తము. ఇప్పుడు ఏమండి బైబిల్ వాక్యాల్లో 1:18-19 ఒకటో పేతుల్లో చదువుతా, మీరు ఏమండి అమూల్యమైన రక్తము ద్వారా ఏం చేయబడ్డారట, ఏం చేయబడ్డారట. అమ్మ మనకి ఏదో రకమైన బలహీనతలు ఉన్నాయి, ఉన్నాయి, అవి అలా కంటిన్యూగా ఉండాలని కోరుకుంటున్నారమ్మా. అలాగా అంటే నాకు ఈ బలహీనత ఏంటి, ఎప్పుడు తిండి తినాలి, తిండి
ఇప్పుడు చూసినా ఖాళీ కిచెన్ రూమ్ లోకి వెళ్ళడం డబ్బాలన్నీ నిండు ఉన్నాయా లేదా నిండుగా ఉన్నాయా లేదా ఏదైనా వెళితే వచ్చేసింది అనుకో ఎంత బాధపడిపోతాం ఎందుకంటే మన పొట్టకి రోజు ఏదో తినేసేయాలి ఏదో కొంతమందికి అదొక రకం తినడమే తినడమే అమ్మో అయినా ఒళ్ళు పెరగదాలకి అదేంటో తడపలాగా ఉంటారు బియ్యం బ్యాగ్ అంతా ఖాళీ అవుతాను ఉంటుంది తడపలాగా ఉంటాయి ఒక రకం కానీ నేనేమంటున్నానంటే అమ్మ మనకున్న బలహీనతలతోటే మనం ఉండిపోతే ఇక మరి ఈ రక్తం ఎందుకు మనకి ఈ రక్తం వచ్చిన తర్వాత మన బలహీనతలు పోవాలి మన వ్యసనాలు పోవాలి మనకున్న దరిద్రం పోవాలి అని నేనేమంటున్నానంటే ఇది ఎలా పోతుందంటే నాకు అర్థం కావట్లే ఒకటి మాత్రం అర్థమైందండి అంటే యేసు రక్తం వల్ల జరుగుద్ది దేవునికి స్తోత్రం అప్పుడు యేసయ్య దగ్గర మనం చాలా క్లారిటీగా వచ్చేసేయాలి ప్రభువా నేను పాపిని నన్ను మీరు క్షమించండి అని అడిగితే తప్పమ్మా తప్ప అంటే అది యేసయ్య నన్ను నేను పాపిని అని అందరి దగ్గర చెప్పామనుకో అందరూ మనల్ని రీడు పాపిస్తుడు అనుకుంటే అనుకోని కానీ నా పాపములను పరిహరించేవాడు నేను కాదు అదిగో ఆయన అని యేసు ప్రభువుని చూపే మనిషిగా నువ్వు నేను కావాలి. బైబిల్ వాక్యాల్లో ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం గ్రహిద్దాం ఆలోచన చేద్దాం. అంటే నేను అనేది ఏమిటంటే ఆయన మీయడల ఎటువంటి వాడు చెప్పండి ఇప్పుడు ఎటువంటి వాడు శక్తి గలవాడు ఈ మాట మీలో వచ్చేసేయాలి. యేసయ్య నా ఎడల శక్తి గలవాడు ఆయన ఎన్ని రకాలుగా నాలో ఏది కనిపిస్తాడో అన్ని రకాలుగా ఆయన శక్తి గలవాడు. బైబుల్ వాక్యాలు ఒక మాట ఇది కూడా చదవండి కంటిన్యూ చేయండి అమ్మది ప్రైజ్ లార్డ్ ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ ఎందు శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు. సరే తర్వాత ఇదొక వచనాన్ని చూడండి అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 నుంచి చదవండి అమ్మా. ఏమని ఆలోచన చేద్దాం ఇక్కడ ఏమండి మనము ఈ వచనాలు కొంచెం చూచాక వాక్య భాగములోనికి మనం వెళదాము చదవాలి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందల మీ విశ్వాసమును గూర్చియు విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ఎవరండి ఆయన విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమ ఎట్టిదో తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు మీరున్నారు కదమ్మా ఆయన శక్తి ఎట్టిదో అది మీరు నేను అందరం తెలుసుకోవాలి. ఆ రక్తంలో ఎంత శక్తి ఉందో అది నువ్వు నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన వాక్యంలో ఎంత శక్తి ఉందో అనగానే మనం ఏమనేస్తాం మత్తయి వార్త 4:4 లేదా ద్వితీయ ఉపదేశకాండ 8:2-3 వచనాల్లో చదువుతాం ఏమండి ఏమని అంటున్నాడు మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. ఇప్పుడు ఆయన శక్తి ఎట్టిదో అది మనం తెలుసుకునే వారిగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ట్రై చేయండి అమ్మా. నేనేమంటానంటే మన బలహీనతలు ఎప్పుడు యేసు రక్తానికి మించినవేం కాదు. అంటే ఆయనకి ఈయన వల్ల కాదురా కష్టం అని అంటే కాదు. ఇప్పుడు నాలో ఒక నియమం ఉన్నది నేనేమో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను అలా చేయలేక నేను వేరేది చేస్తున్నాను అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఎలాగా అని ఆయన పౌలు గారు ఏమన్నాడు ఇట్టి నియమము నుండి నన్ను విడిపించువాడు ఎవ్వరు అని అన్నప్పుడు బాబు అలాంటి బలహీనతలలో నుండి అట్లాంటి ఏది కొన్ని రకాలైన వ్యసనాల నుండి ఎవరు విడిపిస్తారంటే వీడెప్పుడు బాగుపడతాడు అనుకుంటాం కానీ ప్రభు చర్య తీసుకొనుగాక. ఆయన రక్తంలో శక్తి ఉంది ఆ రక్తము నీ మీదను నీ పిల్లల మీదను ఉండునుగాక. మన పరిస్థితులు మెరుగు చేసే రక్తం యేసు రక్తం ఏమండి అది మనకి అపాయం రాకుండా కాపాడే రక్తం. ఆ రక్తం మన మీద ఉండాలని మనం ప్రయత్నం చేయాలి అది తెలుసుకోవాలి కూడా. బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 2:14 మొదలుకొని ఏమని చదువుతున్నాం
రెండవ అధ్యాయం 14 15 వచనం కాబట్టి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని ఏమండి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనగా అపవాదిని ఎవరండి బలవంతుడు అంటే సైతాన్ గురించి ఇక్కడ వచ్చింది మ్యాటర్ వాడు మరణము యొక్క బలము గలవాడట మరి వాడిని తుత్తునీలు చేసింది ఏదంటే యేసు రక్తం ఏం చేసింది అక్కడ 110వ కీర్తనలో శత్రువుని అన్నిచి వేసింది ఇప్పుడు వాడేవి నీ మీద చలాయింపు చేయడానికి అడికి రైట్స్ లేవు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా వాడు ఒకవేళ దుర్సుతనంగా వచ్చేస్తే ఓడిపోయిన సైతానా యేసు రక్తం ముందుకి ఏమీ చేయలే పో అనేటట్టుగా మనం రావాలే తప్ప బాబు ఆడు ఎలాగ వస్తున్నాడు చూసా ఎన్ని ఆయుధాలు అటు ఎన్ని ఆయుధాలు వచ్చినా నిరాయుధులుగా చేసేది ఆయన వాడిని ఒట్టోడుగా చేసేది ఆయన ఏమంటే చదవండి కంటిన్యూ చేయండి అమ్మా అదే వచనాన్ని కంటిన్యూ చేయండి అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు ఇదిగోమా జీవిత కాలమంతటిను మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను రక్తమాంసములలో పాలివాడు ఆయన అంటే నేను అనేది ఏమిటంటే యేసు ప్రభు అందరికీ ప్రభు యేసు ప్రభు అందరికీ రక్షకుడు యేసు ప్రభుని కోరుకున్న ప్రతి వారికి ఆయన కార్యము చేయగలిగిన వాడు అంటే ఏది పడితే చేసేమంటే చేసేడు యేసు ప్రభు అట్టాటోడు కాదు యేసు ప్రభు ఒకటికి కీడి చేయమని నేను ప్రార్థన చేస్తే ఆయన పేరు మీద మంత్రాలు ఉండవు ఆయన పేరు మీద అలాంటి శాపవచనాలు ఉండవు ఆయన పేరు మీద బా ఈ వ్యక్తి పోవాలండి అని అంటే పోడు ఆ మనిషి కూడా యేసు ప్రభు బిడ్డగా బ్రతకాలని ఆయన కోరుకుంటాడు అందుచేత మరణము గలవాణిని ఓడించిన రక్తము యేసు రక్తం ఈ వచనాల్లో మీరు బాగా గమనించవలసినటువంటిది ఏమిటంటే ఆయన ఏమి చేశాడట మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా 2వ అధ్యాయంలో 14 వచనం దగ్గర నుంచి కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అండి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు మరణము ద్వారా నశింప చేయడానికి జీవిత కాలమంతయు చూసారా ఆ మాట ఎలాగన్నాడు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో దేంట్లోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు రక్తమాంసంలో ఎందుకు రక్తం ఎందుకు ఆయనకు శరీరం ఎందుకు ఈ ప్రత్యేకత అంటే ఏమంటే జీవిత కాలం అంతా నువ్వు నిర్భయులుగా బ్రతకాలని జీవిత కాలం అంతా సైతాను నీ ముందు ఓడిపోయిన వాడిగా ప్రదర్శింపబడాలని యేసుక్రీస్తు వారు రక్తమును కలిగి ఉన్నాడని బైబిల్ వాక్యాల్లో చదువుతా అంటే ఆ రక్తము మన ఇళ్ళ మీద ఉన్నా ఆ రక్తము మన శరీరం మీద ఉన్నా ఆ రక్తము మన తలంపుల మీద ఉన్న ఆ రక్తము మన యొక్క ఏమంటే జీవితంలో వినియోగించబడినప్పుడు సైతానికి మాత్రం ఏమి లేదు వాడికి జయము లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా దురాత్మలకు ఏమి లేదు జయం ఉండదు అవి మనల్ని ఓడించో వాటి మీద నడిచెల్లిపోయేటట్టుగా తొక్కేసేవారిగా ఉండడానికి అవి యేసు ప్రభు రక్తము ఒక కారణం దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు నేను ఈ వాక్యాలను ఇలాగా చెప్పాలి విషయం ఏమిటి అని అంటే ప్రభు రక్తము అనేది మన మీద ఉన్నప్పుడు ఆ రక్తము ద్వారా మనము శక్తి కలిగిన వారిగా ఉండడానికి ఒక విషయాన్ని నేను చెబుతాను బైబిల్ వాక్యాల్లో ఈ మాట మనం చూడాలి యేసు రక్తం మన మీద ఉన్నప్పుడు ఎంతటి మురికి వాడైనా పవిత్రుడుగా మారిపోవచ్చు అంటే ఏమైపోతాడండి అంటే ఇది సాధ్యం అంటే సాధ్యం ఎవరి వల్ల అంటే ఆయన రక్తం వలన అందుచేత నువ్వు చెడ్డోడువు అనే దానికన్నా నువ్వు కూడా మంచోడు అయిపోతావు అని బయటోళ్ళకి చెప్పాలి నువ్వు కూడా మంచోడు అయిపోతావు నువ్వు కూడా ఆరోగ్యానికి తెచ్చుకుంటావు నువ్వు కూడా జయము పొందుతావు అని చెప్పేవారిగా మనము కావాలి ఇప్పుడు మందిరానికి వస్తారు వాక్య ప్రకారంగా ఉండలేదు అనుకోండి అప్పుడు ఎలాగా అప్పుడు వాక్యం మనలో పనిచేస్తుందా పనిచేస్తుందా పనిచేయదు కానీ మందిరంలో అందరితో సహవాసం చేసినట్టుంటాం పలకరించినట్టుంటాం మాట్లాడినట్టుంటాం కానీ సమయం వచ్చేటప్పటికి నువ్వంటూ ఒంటరిగా చేయాల్సినవి ఉంటాయి నువ్వంటూ ఒంటరిగా నెగ్గవలసినవి ఉంటాయి నువ్వంటూ సాధించవలసినవి అంటూ ఉంటాయి అప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు పనికిరారు నువ్వు విన్న వాక్యమే అప్పుడు నీకు పనికి రావాలి
అర్థమవుతుందా? అందుగురించి నేనేమంటానంటే అందరిలాగా కాకుండా అందరిలో ప్రత్యేకముగా ఉండడానికి ప్రభు వాక్యం ఎలా ఉందో అలాగే మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఒక్కొక్క మాట ఇలా చదివితే కొలసీలకు రాసిన పత్రిక 1:20 మనము గమనించగలిగితే ఏమని అంటున్నాడు అక్కడ? ఏమండి? ఆ రక్తము మనలను దేవునితో ఏం చేస్తుందట? అది ఏమండి? సమాధాన పరుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఈ వచనానికి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 ఒకసారి మనం చదువుదాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. సిలువ వలన ద్వేషము చచ్చిపోవాలి. ఏమవ్వాలి? సిలువ వలన, యేసు రక్తము వలన ద్వేషాలు పగలు. ఏమండి? ఇప్పుడు సమానత్వం లేకుండా బ్రతకాలి అనేటట్టుగా చూస్తారు. నాకు ఒకటే సంతోషం ఏంటంటే యేసు రక్తం రాకపోతే మనమందరం ఇలాగ సమిష్టిగా కలిసి మెలిసి ఉండేవాళ్ళం కాదు. అర్థమవుతుందమ్మా? మీ కులం వేరే, నా కులం వేరే, నేను అలాగా నేను చదువుకున్నాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరు, నీవు నా పక్కన కూర్చో, ఇలాంటి తారతమ్యతలు ఎన్నో ప్రజల్లో చూస్తాం. కానీ ఈ బైబిల్కి మనం ఎన్నిసార్లు ఈ బైబిల్ గ్రంథానికి మనం ప్రభువుకి ధన్యవాదాలు చెప్పాలంటే, ప్రభువా నేనేంటి ఊరు వెలుపుల గవిని వెలుపుల ఉండే బలహీనుడినే. బైబిల్లో ఆది కాలంలో వాడికి కుష్ఠరోగి అని పేరు పెట్టారు. కుష్ఠరోగి అంటే పాపంతో ఉన్నవాడని అర్థం అనుకోండి. అట్లాంటి మనిషిని ప్రభు మందిరానికి తెచ్చాక ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అంత మనం అందరం కూడా ఎవరండి ఇందులో నేను కులం ఇలా నాకు పెద్ద కులం అని చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు నేను బాగా చదివినాను అని చెప్పేవాళ్ళు ఉంటారా? లేదండి, అందరితో మనం కలిసి బ్రతికే జీవితం ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు ఆ ద్వేషం ఏమైందమ్మా? ద్వేషం చదవండి 2:16. ద్వేషమును సంహరించి. సంహరించి అంటే దాన్ని ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే ఇక మీద చచ్చిపోయింది అది. ఏమైంది? ద్వేషాలు ఉండవు. చదవండి. సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగ చేసెను గనుక. మీకు అర్థమవుతుందా? ఇలాగ చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. ఆయనే మనకు సమాధాన కారకుడు ఆయన. ఇప్పుడు ఈ సమాధానం లేకపోతే మన ఇళ్లలో కలిసి మెలిసి ఉండగలుగుతామా? ఉండగలుగుతామా? ఉండలేమో. సరే, ఇది పగ ఎటు నుంచి వచ్చిందో కానీ దాన్ని సంహరించి ఏం చేశాడట? దాన్ని చంపేశాడు. అంటే యేసు రక్తము ముందు ఏది బలం కాదు? గొడవలు కానీ, ఘర్షణలు కానీ, పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఇవి ఏం చెయ్యో పనికి రావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పగలు అన్నీ ఏమైపోయినాయి? యేసు రక్తం వచ్చాక చంపేశాడు వాటిని. చంపేసి అవతల ఉన్న యూదుడైనా, ఇక్కడ ఉన్న హెల్లేనీయుడైనా, అక్కడ ఉన్న గ్రీకు దేశస్థుడైనా, ఇక్కడ ఉన్న రోమీయుడైనా, ఇక్కడ ఉన్న మన భారతీయులమైన మనందరినీ బైబిల్ గ్రంథం ఏం చేసేసిందంటే తన రక్తము ద్వారా సమాధాన పరిచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చప్పట్లు కొట్టరా దేవునికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ద్వేషాలు వద్దు. ఎందుకంటే వాటికి ఉండే ఏదో శక్తి మేము కొంతకాలం, కొంతమంది అలాగే ఉంటారు, మేము చచ్చే వరకు కూడా మేము వాళ్ళ మీద మాకు జాలి రాదు, మేము వారితో మాట్లాడకూడదని అనుకున్నాం, అంతే, మేము అంతే, వాళ్ళు మాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు రక్తం వచ్చాక ఏమైపోయింది? బాబు ఈ పగలు ద్వేషాలు ఇవన్నీ యేసు రక్తం ముందు పనికిరావు. ఇప్పుడు మీరు ఎవరి మధ్యలోనైనా పగ పెట్టుకున్నా, ద్వేషాలు పెట్టుకున్నా, కోపాలు పెట్టుకున్నా, ఏమంటే ఎవరి మీదైనా ఈర్ష్య పెట్టుకున్నా, కక్షలు పెట్టుకున్నా, ఇవన్నీ చచ్చిపోవాలి. ఏమైపోవాలి ఇవన్నీ? ఏమైపోవాలి చెప్పండి. అమ్మ మీకు నేను బాగా చెప్పే మాటనండి. మీరు ఎప్పుడైనా, నేను చాలా చదువుకున్నాను కాబట్టి ఇలాగా చదువులేని వాళ్ళతోటి నేను మాట్లాడను అని అంటే కాదు. మదర్ తెరిషా గారు ఎప్పుడు ఏమనేవారంటే, ఎంత బాగా చదువుకొని సేవ చేసేవాడు ఎంత చదువుకున్నా అతన్ని పిలిచి
అడిగేదట ఎలాగా ఏమండి మీరు ఎంత పెద్ద వర్తమానికుడని నేను ఎలా చెప్పాలి అంటే చదువులేని వాళ్ళని ఒకళ్ళు ఇద్దరిని పిలిచి ఏమ్మా ఇంతసేపు ఈయన వాక్యం చెప్పాడు మీకు అర్థమయ్యిందా అని అడిగితే చదువులేని వాళ్ళు మాకు అర్థమయ్యింది అని అన్నారనుకో అర్థమయ్యిందండి అని అంటే అప్పుడు ఈ పాస్టర్ గారిని అనేదట ఆవిడ నువ్వు మంచి సేవకుడు అని చెప్పేదట అంటే ఎంత చదువు చదివినా ఒక సామాన్యమైన మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడం అది సరి అయిన వర్తమానికుడు అట్లానే నేనేమంటానంటే మనలో ఏమండి కొంచెం ఓర్వలేని తనాలు అట్లాగే నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి చదువులేని వాళ్ళతో వాళ్ళతో నాకేం పని అని అస్సలు వాళ్ళని ముట్టుకోను వాళ్ళతో నాకు పని లేదు అనకూడదు వాళ్ళు కూడా దేవుని యొక్క బిడలై ఉన్నారు వాళ్ళకి చదువు లేదో లేదా పేదరికమో అవో ఇవో ఆటంకాలు చేసుకొని మనం వారికి దూరంగా ఉండే పద్ధతి కంటే ప్రభువును బట్టి వాళ్ళు కూడా రక్తంలో కడుగుపడ్డారు అని గుర్తింపు కలిగిన వారిగా చేతనైతే ఏమండి ప్రైజ్లాడమ్మా అంటే తప్పు లేదమ్మా పలకరిస్తే తప్పు లేదమ్మా ఏమండి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదంట యాజకుడు వెళ్ళాడు లేవీయుడు వెళ్ళాడు పట్టించుకోవట్లేదు కానీ సమరయుడు వచ్చాడు బాబు ఏమ్మా ఈ దారులు ఎవరు రాలేదా నిన్ను చూడ్డానికి అంటే అయ్యా యాజకుడు వెళ్ళారయ్యా చెప్పాను నా డీటెయిల్స్ అన్నీ నేను ఆయనకు బాగా తెలిసిన టైం లేదని వెళ్ళిపోయాడు లేవీడు వచ్చాడయ్యా అతడేమో నా దగ్గర ఏమన్నా ఉందా అంటే ఏమున్నా అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు దొంగలు అప్పుడు సమరయుడు ఏమన్నాడంటే సరే వాళ్ళు ఏం చేయలేదా సరే నేను ఇగో నావన్నీ కూడా నీయే అని చెప్పి ఏమండి నీయి కూడా నీవే అని చెప్పి వాడిని బాగు చేసి ఏమండి గాయాలు కట్టి ఏమండి యాక్చువల్లీ అతడితో నాకెందుకని ఈయన వెళ్ళిపోవచ్చు ఎందుకంటే యాజకుడే వెళ్ళిపోయినప్పుడు ఈయనేంటి వెళ్ళిపోవచ్చు కానీ ఈయనేంటంటే నేను అట్టంటోడిని కాదమ్మా నేను నిన్ను పట్టించుకోవడానికి వచ్చాను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని వాడికి జాలి చూపి ఎక్కడ తీసుకొచ్చాడట ఎక్కడో దొంగల చేతులు ఇరుక్కుపోయి చచ్చిపోయి గుడ్డలు లేకుండా ఉంటే వాడిని తీసుకొచ్చి మందిరానికి తెచ్చాడట దేవునికి స్తోత్రం అందుచేత నేనేమంటున్నానంటే మీరు కొంచెం ఆలోచన చేయండి ఇప్పుడు సమాధానాన్ని కలుగు చేసింది ఏది యేసు రక్తం ఆ రక్తం దేనికన్నా గొప్పదంటే గొడవలు పగలు ద్వేషాలు కక్షలు ఒకరికి ఒకరికి విభేదాలు ఇట్లాంటిది అంతటిని అడ్డుగోడలను తొలగించగలిగిన శక్తి కలిగినది యేసు రక్తం దేవునికి స్తోత్రం ఆ రక్తం వల్ల యూదుడైనా క్రైస్తవుడైనా అన్యుడైనా అందరూ కలిపేసేదొట్టుగా వారి మధ్యలో ఉన్న విభేదాలను చంపేసేదొట్టుగా ఉంది కనుక ఇక మీదట మనం ఏంటంటే ఆ రక్తం మన మీద ఉంటే గొడవలు వద్దు మనకి ఏమొద్దమ్మా మనకి ఏమొద్దు ఇప్పుడు గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఏం చేద్దాం ఇప్పుడు ఏమండి ఏసై వాక్యం మరి నేను విన్నాను కాబట్టి నాకు ఇక మీదట చచ్చా ఇలాంటి గొడవలు వద్దు అనేటట్టుగా మనము కావాలి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా తర్వాత బైబిల్ వాక్యాలు ఏమని చెప్తున్నాయంటే ఇప్పుడు ఈ శక్తికి ఇంకేంటబ్బా గొప్పతనం అంటే అమ్మ ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని మనం చదివితే ఈ రక్తము మనకు ధైర్యమును కలుగజేస్తుంది అన్నాడు ఏం కలుగజేస్తుందమ్మా అందరూ చెప్పాలి అప్పుడు ధైర్యానికి ఆపోజిట్ ఏమిటి ఏంటమ్మా పిరికితనం ఎందులో చదువుతాం మనం తిమోతీలు 1:7లోనమ్మా 2వ తిమోతి అనుకుంటున్నాను దేవుడు మనకి ఏమి ఇవ్వలేదట పిరికితనాన్ని ఇవ్వలేదు ఏమిచ్చినాడు మనకి శక్తిని ధైర్యమును మంచి మనసును ఇచ్చాను అమ్మా ఇప్పుడు ఏసు రక్తం ఉండగానే ఆ రక్తంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ధైర్యాన్ని అంటే బలమైన వాడుగా శక్తి కలిగిన వాడుగా ఎంతో నేను గట్టోడిని అనేటట్టు చేసి చూపించేది ఏమిటంటే యేసు రక్తం అప్పుడు యేసు రక్తంలో ఏముంది అంటే ఏమండి ఇప్పుడు భయాన్ని వెళ్ళగొట్టగలిగిన శక్తి కలిగినది దేన్ని వెళ్ళగొడతదండి దేన్ని ఏ విషయంలో భయపడుతున్నారు చేతులు ఎత్తండి ఇప్పుడు ఎత్త చెప్పాలి ఇక నేను ఈ విషయంలో కొంతమందికి ఏం లేదండి చచ్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఏమండి ఎలాగ అయిపోతాం మనం ఏమండి ఎలాగ కానీ నేను అంటున్నా సార్ బైబుల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే మనకు కలిగిన ఏది మనకు వచ్చే ప్రతి భయాన్ని ఏమండి ఓడించగలిగిన తరిమి వేయగలిగిన శక్తి కలిగిన రక్తము యేసు రక్తం
ఏ విషయంలో భయపడుతున్నాం ఆ విషయంలో నుంచి మనం ప్రేమైపోవాలి రక్తములో ధైర్యమే గాని రక్తములో పీరికితనం ఉండదు దేవునికి స్తోత్రం ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అమ్మా నేను ఇలాగ అన్నానని ఏమి ఫీల్ అవ్వకండి దయచేసి నేను ప్రభు తరపున ఉన్నాను నేను ప్రభు తరపున మాట్లాడుతున్నాను ఇప్పుడు కొంతమంది ఎప్పుడు ఏదో ఒక రకమైన పేదరికంలో ఉండడం వాళ్ళకి అలవాటు అయిపోయారు ఏమి లేదు నెలకు కొంచెం మంచి అన్నం ఉంటే చాలు ఏదో నెలకి లేకపోతే మొత్తం మీద వాళ్ళ సంవత్సరానికి ఏదో కొంత కొంత డబ్బులు సంపాదించుకుంటూ చాలా అని అనుకుంటారు కానీ ప్రభు ఎప్పుడు కూడానండి ఆ స్థాయిలోనే నువ్వు ఉండాలని ప్రభువుకి నచ్చడం లేదు నువ్వు ఎలాగ ఉండాలి అంటే అప్పిచ్చేవాడిగా కావాలట అంటే నువ్వు ఎలాగా ఏదో కొంత ఉంటే చాలు ఇంత అన్నం ఉంటే చాలు ఏదో జతబట్టలు కొనుక్కుంటే చాలు అది ఒక కాలం వరకు ఓకే ఇప్పుడు రోజులు మారినాయి బైబిల్ ప్రత్యక్షత విడుదల అవుతూ ఉంది దేవుని యొక్క జ్ఞానం అభివృద్ధి చేయబడుతూ మనకు వెళ్ళడవుతుంది అప్పుడు మీరు ఎలా ఉండాలి ఏదో ఒక రేంజ్లో నేను ఉంటే చాలు అనేది పోయి నేను ఇప్పుడు తలగా ఉండాలని రావాలి ఎలాగుండాలి ఎలాగుండాలి చెప్పాలి నేను ఎప్పుడు అంటానమ్మా వెండి కంచాల్లో అన్నం తినండి అమ్మా అంటున్నాను ఏ కంచాల్లో ఇప్పుడేమో ఆయనేమో స్కూటర్ కొన్నాడు ఆయనేమో ఇల్లు కట్టాడు ఇంకొక ఆయన బండి కొన్నాడు ఇంకో ఇప్పుడు నాకు కొత్త మాటలు రావాలి ఏంటంటే సార్ ఎల్లప్పరా ఎల్లప్పలాంటి వాడు చెప్పాలి సార్ నాను వెండి కంచం కొనుక్కున్నా అందులో అన్నం తింటున్నాను అనేది అలా రావాలి దేవునికి స్తోత్రం ఏ చెప్పట్లేదు చూడండి అంటే ఇప్పుడు సార్ మీరు అలాగంటారు కానీ మా ముఖాలక మేమా మేమన్నా రాజులమా మేమేమన్నా రాజులు అరే దొంగోడు తింటున్నాడు వెండి కంచంలో దొంగోడు అర్థమైందా అండ్ భయంకరమైనటువంటి ఎన్నో గ్యాంగ్లు ఉంటాయి చూడండి బయట పనికిరాని తొట్టి గ్యాంగ్ వెండి కంచాల్లో తింటారు కానీ దేవుని బట్టి నువ్వు తినడానికి ఏం కష్టం అని చేత నువ్వు కూడా అలాగ ఉన్నత ఇప్పుడు భయాలన్నీ కూడా చచ్చిపోవాలి భయాలన్నీ పారిపోవాలి దేని వలన రక్తములో ఉన్న శక్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంతమందికి ధైర్యం ఉంది యేసు రక్తములో నేను ధైర్యంగా ఇక మీదట ఉండబోతున్నాను ఏ భయమునకు నేను ఏమన్నా భయపడను గడంధకారపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయమునకు నేను భయపడను అట్లా రావాలి అప్పుడు ఆ రక్తంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నిన్న ఎక్కడ ఏమండి బైబిల్ వాక్యాలు ఎంత క్లారిటీగా ఉన్న తర్వాత ఇవి నమ్మాలా లేదండి బాబు అలాగే అంటారు కానీ మా పక్క వాళ్ళకి అదేదో రోగం వచ్చింది ఎదరోళ్ళకి కూడా మా లైన్లో మొత్తం అందరూ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు కొన్ని వారాలు ఎవరు లేరు అందరూ వెనకాల లేరు ముందు లేరు ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు కానీ నేనేమంటున్నానంటే సార్ అందరిలో కూడా అపాయంలో ఉపాయం ఇచ్చేవాడు ఎవరు ఏసయ్య యుద్ధ దినమందు ఆయన మన తలను ఏమన్నాడండి వచనాలు ఏమని అంటున్నాడు యుద్ధ దినమందు నేను నీ తలను కాస్తాను అన్నాడు కదా అదే యోబు గ్రంథం 7లో ఒకటో వచనం దగ్గర మనం చూడగలుగుతాం కదా నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు భయం పోవాలి భయానికి శక్తి ఎక్కువ ఉందా యేసు రక్తానికి శక్తి ఎక్కువ ఉందా ఎవరు ఎంతమంది చెప్తారు యేసు రక్తానికి చెప్పట్లేదు సార్ సార్ చెయ్యత్తట్లేదు నేను చూస్తున్నాను పైన ఫోన్ పక్కన పడేసేయాలి ఏమండి యేసు రక్తానికి ఏముంది శక్తి ఉంది ఏం చేస్తుంది అది ప్రతి విధమైన భయాన్ని ప్రతి విధమైన భయమే బాబు అది రూపం దాల్చిందంటే ఏమి లేదు ఒక్కొక్కరికి అసలు గుండె ఎక్కడుందో తెలియదు డాక్టర్ గారు చెప్పారట కొంచెం నెమ్మదిగా నడవమండి అని అన్నారట ఎందుకంటే గుండెపోటు వస్తుంది నీకు అని అన్నారట అంచేది ఎందుకు గుండె ఎక్కడుందా అంటే ఇదో ఇటు చూపిస్తాడు ఎక్కడుందా గుండె ఇక్కడ ఉన్నది అంటాడు అదేంటి అసలు గుండె ఎక్కడుందో అడిగి తెలియదు ఏదో కొంచెం నొప్పి వస్తే కూడా ఏమొచ్చేసిందని అంటున్నారు ఇప్పుడు గుండెపోటు వస్తుందా అంటే గుండె చెదరిన వారిని బాగు చేయో వాడని గుండె చెదరిన వారిని బాగు చేయో వాడని వారి గాయములన్నయో ఏ
గాక ప్రభావము తనకే మహిమ తనకే ఆధిక్యత ఆయనకే పాలన ఆయనకే ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ స్వరూపంగా శక్తిమంతుడై ఆయన మనలను పాలించు గాక ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈ వాక్యములో నుంచి మనం చూడగలిగేది ఏమంటే భయము ఇప్పుడు ఏమవ్వాలి ఓడిపోవాలి ఏమైపోవాలి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఎవరు యెహోవా నన్ను విమోచించెను ఏమంటే ఎంతైనా కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది భయపడుతూ ఉంటే గనక దేవుని కొరకు మనము ఉండలేము నేను చెప్తున్నాను భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటే 3:25లోన చదువుతాం యోబు గ్రంథంలో ఏది నా మీదకి వచ్చునని నేను అనుకుంటాను అది నా మీద ఇప్పుడు ప్రతాపం చేస్తుందని ఎంతో బాధకరంగా చెబుతున్నారు భయము పడుట వలన మనుషులకు ఏమొస్తుంది ఏదొస్తుందమ్మా ఉరి ఉరి అంటే అర్థం ఏమిటి చావు చేత నేనేమంటానంటే ఏమండి సైతానికన్నా శక్తి కలిగినది యేసు రక్తం దుష్టులందరూ మంత్రాలు చేతబడులు దెయ్యాలు అపవిత్రాత్మలు అణిచివేయబడునుగాక ఇక నేనంటాను పాపం నీ ముందు కనబడకుండా దాన్ని ఆయన వీపు వెనకాలేసుకున్నాడు పాపమునకున్న శక్తి కన్నా శక్తి కలిగిన రక్తము యేసు రక్తం కనుక ఆ రక్తములోనే పవిత్రము చేయబడతాం ఆ రక్తములోనే పరిశుద్ధం చేయబడతాం ఆ రక్తములోనే నీతిమంతులుగా మార్చబడగలుగుతున్నామనేది నిజం దేవునికి స్తోత్రం హల్లెలూయా తర్వాత అదే రక్తం ఎంత శక్తి కలిగిందంటే ఏమంటే మన మధ్యన ఉన్న ద్వేషాన్ని చంపేసే రక్తము యేసు రక్తం ఏ రక్తం అండి యేసు రక్తం ఏ రక్తం ద్వేషాన్ని పగలను కక్షలను అసలు కొంచెం తారతమ్యతగా ఉండడం వేరుగా ఉండడం ఇదంతా కూడా చంపిబడేశాడు ఆయన చంపేసి వాళ్ళు నువ్వు ఒకటేనా అన్న అని నేర్పించాడు అది రక్తానికి ఉన్న ప్రత్యేకత కాకపోతే కొంతమంది ఇలాగ ఏమయ్యారంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమండి బానిసలుగా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు అమెరికా దేశాల్లో బానిసలు అంటే ఎవరిని బానిసలు అంటాం ఉదాహరణగా నల్ల జాతీయులని బానిసలుగా అని మనము చరిత్రలో చదివితే అదే దొరుకుద్ది కదా వాళ్ళు అమెరికా దేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగుంటారో తెలుసా ఎలా ఉంటారు ఆఫ్రికాలో మేము బానిసలుగా ఉన్నాము అంటే ఓకే లేకపోతే పోనీ అమెరికాకు వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళలాగా స్టైల్గా ఉంటారంటే అలాగుంటారు ఎలాగుంటారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే నేను అనుకుంటున్నాను వాళ్ళ బుర్రలో ఏముందంటే అరే మనం ఎప్పుడు కూడా స్లేవరీ గాళ్ళం మనం ఎప్పుడు ఎలాగా మా రేంజ్ ఇంతే ఇంతవరకు మాట్లాడతాం ఇంతవరకు ఉంటాం ఇంతవరకు కానీ నేనంటున్నాను యేసుక్రీస్తు రక్తం వచ్చాక దిశ దశ మార్చిందని తెలుసుకోవలసిన అవసరం నీ మీద నా మీద ఉంది అలా లేదనుకో ఎప్పటికీ మనం ఎలాగనుకుంటా నేను ఇంతవరకేనండి అంత తర్వాత ఏం ఉండదండి మా బతుకులు అంతేనండి అంటే నువ్వు ఎప్పటికీ అంతేనా నువ్వు తలగా మారవా శక్తివంతంగా మారవా ఏమంటే పోనీ నేను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా నీ బాటికి నువ్వే ఇంకా ఎలా చూసుకుంటున్నా నేనండి ఏమండే చిన్నండి ఏమండి అలాగండి ఏం లేదయ్యా అన్నిటినీ మార్చే యేసు రక్తంలోనికి వచ్చావు నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలూయా సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అంచేత ఏమి భయపడొద్దమ్మా రేపు ఉదయం నా పిల్లల పరిస్థితులు ఎలాగా రేపు ఉదయం నాకు ఎలాగా అనే భయం కంటే కూడా ఏమంటే యేసు ప్రభు రక్తం నాకుంది యేసు రక్తం ఐశ్వర్యాన్ని ఇస్తుంది యేసు రక్తం ఆరోగ్యాన్ని ఇస్తుంది యేసు రక్తం నా జీవితంలో చేయగలిగిన ప్రతి కార్యము చేయగలదని ఆ రక్తానికి అడ్డొచ్చిన వాటిని తొక్కిపడేయగలిగినటువంటి రక్తం అది అపవాదిని అణిచేసింది మరణాన్ని లేకుండా చేసింది పగలు లేకుండా చేసింది పగ అంటే పగలనగానే తెల్లారుజం కాదు ఏమంటే మన మధ్యలో ఉంటాయి ఎప్పటి నుంచో రాజుకొని ఉంటాయి అదేదో రోజు ఏదో రోజు తెగిపోతుంది ఏదో రోజు మీదడిపోయేటట్టు ఉంటుంది అట్లాంటి రాకుండాలాగిన ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ రక్తము ఏమంటే ద్వేషాన్ని పగను ఏమంటే కక్షలను చంపిపడేస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యాన్ని దేవుడు మన మధ్యలో దీవించునుగాక ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన విషయం ఉంది బైబిల్ వాక్యాల్లో ఏమండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10:20 చదివితే ఈ రక్తం ఏమండి ఇందులో బలం ఎంత ఉంది అని అంటే మందిరంలోనికి అంటే యెరూషలేములోనికి దేవుని మందిరంలోనికి మనలను తీసుకొస్తుంది రక్తం ఏం చేస్తుందమ్మా
అంటే ఆ రక్తానికి ఉన్న బయట ఉన్నవాడిని ఆయన అక్కడే వదిలేయాలని ఉండదు, దూరస్థులుగా ఉన్నవాడిని దగ్గరికి తెచ్చి, ఏమంటే దగ్గరికి తెచ్చి బాలే చక్కటి వాక్య భాగాలండి. ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి ఏమండి ఏం చేస్తుందట మందిరానికి చదవండి అమ్మ, ఒక్కొక్క వచనాన్ని చదవండి. 10వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున. ఒకటే చూడండి, ఆయన రక్తము వలన నువ్వెవడవో దూరస్థలు అనే మాట ఉంది, ఏమంటే సమీపస్తులుగా చేయడం అనేది కూడా వాక్యం ఉంది. నిన్ను ఇప్పుడు ఎక్కడికి తెచ్చిందట? మందిరానికి తెచ్చి ఆ తర్వాత ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చదవండి చదవండి. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి శుద్ధమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరు. ఎక్కడికి వచ్చేసాం మనం? దేవుని సన్నిధానమునకు వచ్చేసాం. బైబిల్ వాక్యాల్లో ఇంకా మనం 12వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి. ఎక్కడికి వచ్చేసాం? యేసు క్రీస్తు లోనికి మనమందరం కూడా రావడం జరిగింది. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. ఆ ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండునట్లు చూసుకునుడి. చూసుకోనండి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. సరే, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఉన్న వారిని ఏం చేసింది ఆయన రక్తం? మనలను తనలోనికి ఏమండి తీసుకురాగలిగిన రక్తం. నేను రాను, నేను అలాగే ఉంటాను, ఇలాగ ఉంటాను అంటే ఊరుకునే రక్తం కాదు. ఆ రక్తం మనిషిని ఏం చేసింది? అతన్ని సరిచేసి, నీకేం ఆటంకం ఉందో అదంతా నేను సరిచేస్తాను, సరిచేసి ఎక్కడ తెచ్చేసింది? ఇప్పుడు మందిరానికి తెచ్చేసింది. బైబిల్లో భలే మాటలు రాశారు. అక్కడ ఎలా ఉంటుందంటే ఏమండి, పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురావడమే కాకుండా ఏమండి దేవదూతుల యొక్క ఏమండి ఆ సమూహం దగ్గరికి తీసుకొచ్చినట్టుగాను, జ్యేష్ఠుల సంగమ దగ్గరికి తీసుకొచ్చినట్టుగాను, తర్వాత నీతిమంతుల ఆత్మ దగ్గరికి తీసుకొచ్చినట్టు, ఇలాగా వచనాలు అనేకమైనవి మనం చూస్తాం. అంచేత నువ్వు ఎక్కడో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసావు? మందిరానికి అలవాటు పడితే ఇంకెక్కడ తర్వాత ఇంకెన్ని ఉన్నాయి? పరలోకానికి వెళ్ళేది ఉంది, తండ్రి ఎదుటి నిలబడేది ఉంది. మీరు చదవండి ఇలాంటివి బైబిల్లో, ఎబ్రీలకు రాసిన పత్రికలో భలే ప్రత్యేకమైన విషయం. అందుచేత నేనేమంటానంటే ఈ వచనాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ యేసు రక్తము వలన మన జీవితంలో ఎప్పటికీ కూడా ప్రత్యేకత కలిగిన వారిగా ఉండడానికి ఏమండి పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ శరీరాన్ని ఎలాంటి శరీరంగా చేసేస్తాడు ఆయన? మహిమ కలిగిన శరీరముగా చెయ్యగలవాడు. మనలోనే దైవికమైన గొప్ప గొప్ప కార్యాలు కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తము మనలను చూడండి ఎట్లాగా, 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా పితృ పారంపరాచారమైన వ్యర్థ ప్రవర్తనను వదిలిపెట్టేటట్టుగా చేసేస్తుంది ఆ రక్తం. అంటే అప్పుడు రక్తం ఏంటి? మనకున్న ఆచారాలన్నీ కూడా వాటిలో నుంచి బయటికి లాగగలిగిన శక్తి కలిగిన రక్తము యేసు రక్తం. బైబిల్ వాక్యాల్లో మళ్ళీ మనం చదువుతూ ఉంటాం ఏమండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే గనుక ఆ రక్తముతో ఏమండి మనం ఏమవుతాం? చదువుతారమ్మా ఒకసారి. దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట అండి క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. అంటే నేను అంటాను ఇప్పుడు ఆ రక్తంలో నువ్వేమైపోయావు? చేరిపోయావు. శక్తి కలిగిన యేసు రక్తంలో నువ్వేమైపోయావు? చేరిపోయావు. చేరిపోయావు అంటే అర్థమవుతుందా? అందులో కలిసిపోయావు. ఆ రక్తంలో ఉన్న లక్షణాలు నీలో కనబడాలి, ఆ రక్తం చేసే పనులు నీలో కనబడాలి. అట్లాగా మనలను తయారు చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అని అన్నప్పుడు, ఈ రక్తంలో
పాల పొందలు అవుతున్నాము అని అంటారు. ఏది 11:25 వచనంలో మనము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం. నేనేమంటానంటే ఇప్పుడు ఈ రక్తం మనలను నిర్జీవ క్రియల నుండి మనలను ఏం చేస్తుందట? 9:14 ఎబ్రీలకు రాసిన పత్రిక ఆ రక్తానికి ఎంత శక్తి ఉందంటే నిర్జీవ క్రియలలో నుండి మనలను బయటకు తీసుకురాగలిగిన శక్తి కలిగిన రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 5:9 ప్రకారంగా మనం చదివితే ఈ రక్తము మనలను ఉగ్రత నుండి బయటికి తీసుకొచ్చేసే రక్తము. రోమాపత్రిక 5:9 ప్రకారంగా మనం చదువుతాం. తర్వాత 1 యోహాను పత్రిక 1:7 ఈ రక్తము మనలను ఐక్యముగా చేయగలిగిన రక్తం. అంటే అప్పుడు ఈ రక్తానికి ఎంత శక్తి ఉందో చూడండి. ఈ రక్తం వచ్చాకే మనకు అన్నీ మారుతున్నాయి. ఈ రక్తాన్ని బట్టే మన పరిస్థితులు మారుతున్నాయి. ఈ రక్తాన్ని బట్టే ఆరోగ్యంగా మారుతున్నాం. ఈ రక్తాన్ని బట్టే ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఈ రక్తం బట్టే ధైర్యంగా మారుతున్నాం. ఈ రక్తాన్ని బట్టే అపవాదిని వాడి క్రియలను అన్నిటినీ మనము ఓడించగలిగిన వారిగా మారుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 2:13 మనం చదివితే కనుక దూరంగా వెళ్ళిపోయిన మనిషిని దగ్గరికి తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అందుచేత ఎప్పటికీ రక్తానికి శక్తి ఉంది. ఎప్పటికేముంది? ఈ రక్తానికి శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత ఈ రక్తాన్ని బట్టి మనము ఆలోచన చేసి నేనేమంటానంటే ఆ 3 ఇన్ ప్లగ్ అని ఉంటుంది చూడండి, అదే ఒకటి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఉంటే కరెంటు వాళ్ళ దగ్గర. అట్లానే నేనంటాను తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ తీగలు నువ్వన్నమాట. ఏమంటే మనకి ఆ విధంగా త్రిత్వమైన దేవుడు మనకు అన్ని రకాలుగా సహాయం చేయడానికి ఆయన మనకు రక్తాన్ని అనుగ్రహించాడు. ఈ రక్తంలో నువ్వు చేరిపోయావు, ఈ రక్తంలో ఫలిభగస్తుడు అయిపోయావు. ఈ రక్తం ఎప్పుడైతే నీలో ఉందో పిరికితనానికి ఇక శక్తి ఉండదు, బలము ఉండదు. అది అలాగే పోవునుగాక. ప్రభు ధైర్యం నీ మీదకి వచ్చునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి అనేక విధాలైన రీతిగా ధైర్యాన్ని, శక్తిని, ప్రత్యేకతను ఇచ్చు రక్తం ఇప్పుడు నీ మీద ఉండడం వలన, ఆ రక్తము వలన నువ్వు ప్రత్యేకమైన వాడిగా కనబడాలి, బలమైన వాడిగా కనబడాలి. ఇక నువ్వు బలహీనుడు అంటే కాదు, గొల్యాతు ముందు నిలబడాలి. ఎలా నిలబడతావు? ఎలా నిలబడతావు? గొల్యాతు ముందు నిలబడాలి. ఎలా నిలబడతావు? దెయ్యాల ముందు నిలబడాలి. దావీదు అలాగే ధైర్యంగా దెయ్యాల ముందుకు వెళ్ళిపోయి పాటలు పాడేసేవాడు, పారిపోతూ ఉండే. గొల్యాతు ముందుకు వెళ్ళిపోయి దేవుడిని గురించి చెప్పేవాడు, గొల్యాతు పోయేవాడు. ఏమంటే చివరికి దావీదుని ఏమన్నారో తెలుసా? 10,000 మందితో సమానుడు. ఎవరండి దావీదు? ఎవరండి? 10,000 మంది. చూడడానికి ఎంత చిన్న పిల్లవాడు. అందుకే నేను అంటాను చివరి దినాల్లో బలమైన వారిగా, శక్తి కలిగిన వారిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు అనగానే ఆయన రక్తం యొక్క ప్రత్యేకతలు వివరణ చేసేవాడే పరిశుద్ధాత్ముడు. అందుచేత అనేక రీతులుగా రక్తమును గురించిన సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఏమండి ఇంకనూ మనం ముందు ముందుకి ప్రభు యొక్క సన్నిధిలో ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. ఈ రక్తంలో ద్వేషం పోవాలి, ఏమంటే దేవుని యొక్క ఐక్యత రావాలి, ఏమంటే దరిద్రం పోవాలి, ఏమంటే ఐశ్వర్యం రావాలి, ఏమంటే భయము పోవాలి. ఏం రావాలి? ఏమండి ధైర్యం రావాలి. ఎక్కడో బయట ఉన్నామంటే కాదు, ఇప్పుడు మందిరంలో నాటబడిన వారిగా మారిపోవాలి. ఇట్లాంటి ప్రత్యేకతలు అనేకమైనవి దేవుడు మనకు దయచేయనుగాక. అందుకు ఆ రక్తాన్ని బట్టి భక్తులు ఏమన్నారు? మహిమ నీకే చెందాలి, ప్రభావం నీకే చెందాలి, స్తోత్రములు నీకే చెందాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ ఎవరండెవరు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెందాలని వాళ్ళందరూ దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమండి ఆయనను మహిమ పరిచారని వాక్యాల్లో చదువుతాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఏమండి అందరికీ సంతోషమేనా? దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఎవరి మీద ఉంటుందో వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగుండాలట? గొడవలు గడవలన్నీ పోయి ధైర్యవంతులైపోవాలి. ఏమండి ఈ ప్రత్యేకత ఉండునుగాక. ఇక మన ఏంటావంట దుష్టులకి సైతాన్ గడికి పనులు లేవో అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. అలాంటి కృప మనకు మాత్రమే తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.